ఆలయ గర్భగుడిలో అసలు గాలి అనేదే రాకుండా కనీసం కిటికీలు రంధ్రాలు లేకుండా నిర్మించిన అప్పటి టెక్నాలజీ ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. ఇక్కడ ఉన్న వైట్ హౌస్ దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం నిర్మించారని చెబుతారు. ఇంకా చెప్పాలంటే గోపురం పైన ఉన్న శిల్పాలను గమనిస్తే రోదసీలోకి వెళ్తున్న వ్యోమకాములని తలపిస్తాయి. మరికొన్ని 1000 సంవత్సరాల క్రితం ఇంతటి టెక్నాలజీ ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ దాగి ఉన్న మరిన్ని ఆశ్చర్యకర నిజాలు ఏంటి అనేదే ఇప్పుడు మీకోసం. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలో మహాబలిపురం ఉంది. ఇవి యునెస్కో వారి చేత సంరక్షించబడుతున్న హెరిటేజ్ ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అయితే 7వ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవరాజుల రాజ్యానికి ప్రముఖ తీర పట్టణం. ఈ పట్టణానికి అప్పటి పల్లవ ప్రభు అయిన మామల్ల పేరు మీద కట్టించబడిందని చరిత్రకారులు అభిప్రాయం. పూర్వం వరచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటం వలన మహాబలిపురం అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ ఉన్న గుహాలయాలు ప్రతి పర్యాటకుణ్ణి విశేషంగా ఆకట్టుకుంటాయి. పల్లవుల పరిపాలన కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగంగా వెలుగొందింది. ఇంకా వీరు దీనిని మంచి రేవు పట్టణంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండ మీద ఒక లైట్ హౌస్ నిర్మించారు. ఇక్కడ అద్భుతమైన శిల్పకళా స్థావరమైన మహాబలిపురంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి ఏంటనేదే ఒకసారి ఇప్పుడు మీకోసం. బిగ్ రాక్ అంటే అతి పెద్ద రాయి అంటే అతి పెద్ద రాయి. ఏటవాలు కొండపైన ఏ ఆధారం లేకుండా పురాతన కాలం నుండి పడిపోకుండా అలాగే ఉంది. ఇది చూడటానికి ఒక విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఒక చెట్టుకి కాసే కాయలు అరచేయంత పరిమాణాన్ని కలిగి ఉంటాయి. ఇంకా 1/2 కిలోమీటర్ పొడవులో ఉండే పాండవ రథాలు, అతి సుందరమైన శిశోర్ టెంపుల్ ఉంటాయి. సముద్రం ఒడ్డున అందమైన గోపుర గుడి కూడా ఉంటుంది. ఇక్కడ అనేక దేవాలయాలు పెద్ద పెద్ద శిలలతో చెక్కబడ్డాయి. వీటినే గుహాలయాలు అంటారు. 600 నుండి 700 సంవత్సరాల మధ్య మహాబలిపురంలో పల్లవరాజుల ఆధ్వర్యంలో శిల్పులు పెద్ద పెద్ద శిలలకు హస్తకళా నైపుణ్యంతో జీవం పోసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయితే 7వ శతాబ్దంలో నిర్మించిన ఏకశిలా రథాలు పాండవుల రథాలంటారు. ఈ 5 రథాల్లో 4 ఏకశిలలతో నిర్మించబడినవి. పల్లవుల కళా నైపుణ్యానికి వీటిని ప్రతీకలుగా చెబుతారు. దక్షిణ భారతదేశంలోని పురాతనమైన ఆలయం షోర్ టెంపుల్. ఇది 8వ శతాబ్దంలో ద్రావిడుల శైలిలో నిర్మించబడింది. ఇక్కడ గణేశుడి గుడి కూడా చక్రాలతో కూడిన రాతి రథంగా మలచబడి ఉంటుంది. ఇక్కడ నిర్మించిన 9 గుహాలయాలు ఉన్నాయి. ఒక గుహాలయంలో మహిషాసుర మండపం ఉంది. ఈ మండపంలో మహిషాసురుడికి మరియు శక్తికి దేవతగా చెప్పే దుర్గామాతకి పోరాటం, రాక్షసులను సంహరించే దృశ్యం చెక్కబడింది. ఇక్కడ నల్లరాతితో చెక్కబడిన నంది, సింహం, ఏనుగు మొదలగు శిలారూపాలు సజీవంగా కనిపిస్తాయి. ఇంకా కృష్ణ మండపంలో రాతి మీద భాగవత కథ శిల్పరూపంలో అద్భుతంగా చెక్కబడి ఉంటుంది. ఇలా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పర్యాటకుల చూపు తిప్పనివ్వకుండా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.